భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా రెండు ఒకటి తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది ఈ రోజు ఢిల్లీలో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా అద్భుత బౌలింగ్ కారణంగా ఘన విజయాన్ని అందుకుంది టీమిండియా బౌలర్ల దెబ్బకు ఏకంగా ఇరవై ఏడు పాయింట్ ఒక ఓవర్లలోనే సౌత్ ఆఫ్రికా తొంభై తొమ్మిది పరుగులకే ఆలవుట్ అయింది ఆ జట్టులో హెన్రిచ్ క్లాసనే ముప్పై నాలుగు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు మిగతా వారు వచ్చిన వారు వచ్చినట్టే పెవిలే చేరడంతో తక్కువ పరుగులకే ఆలఔట్ అయ్యారు ముందుగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా టీమిండియా బౌలర్ల దెబ్బకు మొదటి నుంచే తడబడింది జెన్నిమాన్ మలన్ పదిహేను పరుగులు చేయగా మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ ఆరు పరుగులతో పెవిలెం చేరాడు ఆ తర్వాత వచ్చిన హెన్రిక్స్ మూడు పరుగులు మార్క్రామ్ తొమ్మిది పరుగులు డేవిడ్ మిల్లర్ ఏడు పరుగులతో వెంట వెంటనే వికెట్లను కోల్పోగా క్లాసెన్ కొద్దిసేపు పోరాటం చేసిన షాబాజ్ అహ్మద్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు కేవలం ముప్పై నాలుగు పరుగులు చేసి పెవిలేన్ చేరాడు ఆ తర్వాత వరుసగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో మిగతా బ్యాట్స్మెన్ అంతా పెవిలేన్ చేరగా కేవలం తొంభై తొమ్మిది పరుగులకే పది వికెట్లను కోల్పోయింది మహమ్మద్ సిరాజ్ వాషింగ్టన్ సుందర్ షాబాజ్ అహ్మద్ తలా రెండు వికెట్లు దీగా కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా పతనంలో కీలక పాత్ర పోషించారు ఇకపోతే బౌలర్లను చూస్తుంటే వీళ్ళు మన బౌలర్లేనా అని అనిపించక తప్పదు ఎందుకంటే ప్రతి ఒక్క బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఏ బౌలర్ కూడా ఐదుకు మించి ఎకనామీతో బౌలింగ్ చేయలేదు ఐదు లోపే ఎకనామీతో బౌలింగ్ చేశారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు టీమిండియా బౌలింగ్ లో ఎంతో పురోగతి చెందిందని వరుసగా ఈ మూడు వన్డేల్లో కూడా టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారనే చెప్పాలి అయితే ఈ చివరి మ్యాచ్ లో మాత్రం అంతకు మించి అనేలా అద్రోహో అనిపించారు ఒకరికి మించిన బౌలర్ మరొకరు నువ్వా నేనా అన్నట్లుగా బౌలింగ్ చేశారు అవేస్ కానికి వికెట్లు పడకపోయినా ఐదు ఓవర్లు వేసి ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు అంటే ఎకనామీ ఒకటి పాయింట్ గా ఉంది దీన్ని బట్టి టీమిండియా బౌలింగ్ మెరుగుపడిందనే చెప్పాలి ఇక వంద పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు తొలి వికెట్ కు నలభై రెండు పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు అయితే వరుసగా ఫెయిల్ అవుతున్న శిఖర్ ధవన్ మరోసారి ఎనిమిది పరుగులకే పెవిలే చేరాడు ఇక అతరం తర్వాత ఇషాన్ కిషన్ పది పరుగులకే అవుట్ అయ్యాడు ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ తో కలిసి శుభమన్ గిల్ దాటిగాడే ఆడే క్రమంలో విజయానికి మూడు పరుగుల దూరంలో శుభమన్ గిల్ అవుట్ అయ్యాడు తన హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయాడు యాభై ఏడు బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు చేసి గా పెవిలియన్ చేరాడు ఇక చివరిలో సంజు శాంసన్ తో కలిసి శ్రేయస్ అయ్యర్ మరో వికెట్ పడకుండా పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లలో నూట ఐదు పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది శ్రేయస్ అయ్యర్ ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు ఇక ఈ మ్యాచ్ గెలుపుతో రెండు ఒకటి తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది భారత్ ఇదే జనవరిలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా సౌత్ ఆఫ్రికాలో వన్డే సిరీస్ ఓటమికి ఇప్పుడు గబ్బర్సేన బదులు తీర్చుకున్నట్లయింది